నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 14వ వార్డులో సోమవారం ఉదయం వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం జరిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదరమల్లి రామ్కుమార్ రెడ్డి సూచనలతో ఆ వార్డు కౌన్సిలర్ ఆర్ శంకరయ్య తమ కార్యకర్తలతో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నేదరమల్లి రామ్కుమార్ రెడ్డికి, అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి మద్దెల గురుమూర్తికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైసీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎంపీకి ఒకటి జనాదరణ, ఎందుకంటే ఒక ఛార్జ్ రేపు చేస్తారు. ఇప్పుడు ఎంగడిగిరి కూడా ఏంటంటే ఎవరు కూడా 16 మంది ఎమ్మెల్యేలు పరిపాలించారు ఎంగడిగిరి నియోజకవర్గాన్ని, ఎవరు ఇంత అభివృద్ధి చేయలేదన్నమాట. ఎందుకంటే మోడల్ చూసుకొని సెంట్రల్ చూసుకొని బెటానే కానీ యాండేమ్ కానీ సమస్త విలేజ్ కానీ మన మున్సిపల్ ఆఫీస్ ఎన్ని కట్టించింది వాళ్ళే జనాదరణ. కాదు కాదు, ఈయన ఇంకో రామకుమారికి, ఈయన రామకుమారికి రాజలక్ష్మణ కూర్చు. ఎందుకంటే ఒకటి వచ్చి ఫ్యాన్ కొట్టి ఇద్దరు ఉన్నారన్నమాట, ఎంపీ కొట్టి ఎమ్మెల్యే కొట్టి రెండు కోట్లు చేయాలన్నమాట. రెండు కోట్లు మాత్రం చెప్తాను, నేను చెప్పి మాత్రం కేవలం మాట్లాడాలి. అది రుచి తెలిపాడు. మా వార్డులోనే 14 వార్డులోనే ప్రచారం చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే రామకుమార్ రెడ్డి అభ్యర్థిగా నిలబడి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినాడు. అదే విధంగా అంటే గురుమూర్తి కూడా ఇక్కడ ఎంపీగా నిలబడినాడు. ఎన్నో పథకాలు చేసినారు కాబట్టి వాళ్ళిద్దరు అత్యంత మెజారిటీతో మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే ఎంపీ గారిని, మన రామ్ కుమార్ని గెలిపించుకుంటే అభివృద్ధి ఎందుకు చేసుకోవచ్చని సమాముఖంగా కార్యకర్తతో ఈరోజు దాదాపు 400 మందితో ప్రచారం చేస్తున్నాము. ఖచ్చితంగా గెలిపించుకుంటాము రామ్.